త్రిపుర సుందరి సాధన వేదకాలం నుంచి శక్తోపాసన ఉన్నదని ప్రాజ్ఞులైన పండితుల అభిప్రాయం. ఋగ్వేదంలో ఇంద్ర, అగ్ని, వరుణాది దేవతలకు ప్రాధాన్యం కనిపిస్తుంది. చతురుద్రీయ నారాయణీయాలలో శివ, విష్ణు విశిష్టత గోచరిస్తుంది. ఇలా ఉండగా కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని ఋగ్వేదం నుండి కాలి, తార, చిన్నమస్తాది దేవతా మంత్రాలను ఉద్ధరించి చూపి దశమహావిద్యా సూత్రావళి అనే పేరుతో వాటికి వ్యాఖ్యానం రచించారు. అధర్వణ వేదంలో అభిచారిక ప్రక్రియల సందర్భంగా అసురీ దుర్గ, ప్రత్యంగిరా వంటి తీవ్ర దేవతల ప్రస్తావన కనిపిస్తుంది. అధర్వణ ప్రత్యంగిరా రుక్కులను ఆత్మరక్షణకు, శత్రు శిక్షణకు ఉపయోగించడం ప్రాచీన కాలం నుండి ఉంది. ఇటీవల దక్షిణ దేశములో ప్రత్యంగిరా సాధన బాగా పెరిగింది. ఒక ప్రసిద్ధ మహిళ ప్రత్యంగిరా హోమము మిరపకాయలతో చేయించింది. రాజకీయ రంగంలో శత్రువులను జయించి అత్యున్నత స్థానము పొందింది. అప్పటి నుండి ప్రత్యంగిరా యజ్ఞములు, పూజలు చేసే చేయించే వారి సంఖ్య అధికమైంది. కుర్తాల పీఠములో బ్రాహ్మీభూత శ్రీ శివచిదానంద భారతీస్వామి వారు ప్రత్యంగిరా ప్రతిష్ట చేయించారు. మంగళవారం ఆ పూజ జరిగే సమయములో జనము విపరీతముగా వస్తారు. కొద్ది కాలం కింద ఓ కార్యసిద్ధి కోసము ప్రత్యంగిరా హోమము చేయటము జరిగింది. పూర్ణాహుతి జరిగింది. అప్పుడు దేవత కనిపించింది, అడిగింది, పెద్ద పని, మీరు పెట్టిన పండ్లు కొబ్బరికాయ నైవేద్యంతో తృప్తి కాలేదు, గారెలు కావాలి అన్నది. సరే, వెంటనే చేయించి సమర్పించాము. తీవ్ర దేవతలకు నైవేద్యాలు బాగా పెట్టాలి. పల్లె సీమలలో ఒక కథ ఉంది. ఊళ్ళో మారి స్ఫోటకాలు వస్తే పోలేరమ్మ గుడికి వెళ్ళి పొంగలి పెట్టి ప్రార్థించారట. ఆమె ఒకరిని పూని, మీరు పెట్టిన పొంగలి చాలలేదు, ఇంకా ఫలానావి కావాలి అని పెడితే అప్పుడు మీ కోరిక తీరుస్తా అని కోరిన నైవేద్యము పెట్టండి, నా తడాకా చూపిస్తా అన్నదట. అలా తీవ్ర దేవతలు వాళ్లకు తృప్తిపరిచే బలులు మొదలైనవి ఇస్తే పనులు తొందరగా చేసి పెడతారు. భారతదేశమంతా పరివ్యాప్తమైన అష్టాదశ మహాశక్తి పీఠములు, సతీదేవ యొక్క దేహ ఖండములు పడిన అనేక ప్రదేశాలలో వెలసిన ఆలయాలు సాధకులకు, భక్తులకు తమ అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నవి. ఆంధ్రదేశములో శ్రీశైల భ్రమరాంబ, అలంపురం జోగులాంబ, ద్రాక్షారామ మాణిక్యాంబ, కాళహస్తి జ్ఞానప్రసూనాంబ, బెజవాడ కనకదుర్గమ్మ ప్రఖ్యాత శక్తిక్షేత్రాలు. ఇటీవల తెలుగుదేశములో కాళీ ఉపాసన పెరుగుతున్నట్లుంది. తదుపాసకుల సంఖ్య కూడా, ఆలయాల సంఖ్య కూడా వృద్ధి చెందుతుంది. సిద్ధుల, యోగుల ప్రభావము వల్ల, గౌడీయ మఠ ప్రభావం వల్ల రాధాకృష్ణోపాసన ప్రపంచమంతా పెరిగినట్లే ఆంధ్రావణిలోనూ వర్ధిల్లుతున్నది. కలవు చండీ వినాయకౌ అన్న వాక్య ప్రసిద్ధి వల్ల నవాక్షర చండీను ఉపాసించేవారు, చండీ సప్తశక్తి పారాయణము చేసేవారు అధిక సంఖ్యలో కనిపిస్తున్నారు. గణపతి ముని సాంప్రదాయములో చిన్నమస్త, ప్రచండ చండీ ఉపాసకులు గణనీయముగా పెరిగారు. గుంటూరులోని స్వయం సిద్ధ కాళీపీఠములో సాధకులతో పాటు చిన్నమస్త సాధన చేసి ఫలితాలు సాధించిన వారు చాలామంది ఉన్నారు. ధూమావతి హోమం చేస్తే కాకులు రావటం, మాతంగి హోమం చేస్తే చిలకలు రావటం వంటి నిదర్శనాల వల్ల ఇక్కడ సాధకులకు మంత్రదేవతల యందు విశ్వాసం పెరుగుతుంది. సరి, దానికేమి, ఆంధ్రదేశములో శైవ వైష్ణవ సాంప్రదాయాలు బలంగా పాదుకొని ఉండగా ఈ శాక్తేయ ప్రభావం వానిని అధిగమిస్తున్నది. అందులోనూ శ్రీవిద్యా సాంప్రదాయము శంకర మఠాధిపతుల ఊతము చేత బాగా ఊపందుకున్నది. ఆచార్య శంకరులు నాలుగున్నాయ పీఠాలను దేవి స్థాపనము చేశారు. విశేషించి వారి ప్రభావము వల్ల ఆలయ దేవత ఎవరైనా అక్కడ శ్రీచక్ర స్థాపన చేయటం ఆచారముగా మారింది. కాళీ కాలయమున శ్రీచక్రము, దుర్గాలయమున శ్రీచక్రము, వెంకటేశ్వరాలయమున శ్రీచక్రము, ఇలా సర్వ దేవాలయాలలో శ్రీచక్ర స్థాపన జరుగుతున్నది. అనేక తీవ్ర దేవతల ఆలయాలలో బలులు మాన్పించి శంకరుల వారు అక్కడ శ్రీచక్ర స్థాపన చేయించుట వలన అవి ఐశ్వర్య భోగములతో వైభవోపేతముగా ప్రకాశించి అంతకు ముందు కంటే జనాకర్షణ కేంద్రాలుగా మారటం
ఇవన్నీ శ్రీ విద్యా ప్రచార హేతువులైనవి. శ్రీచక్రాధిష్టాన దేవత లలిత కామేశ్వరి రాజరాజేశ్వరి గాథ వర్ణనము బ్రహ్మాండ పురాణములో వివరముగా ఉన్నది. ఆమె చేసిన భండాసురవద అనితర సాధ్యము, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అయిన ఆ దేవత యొక్క సహస్రనామములను వసిన్యాది వాగ్దేవతలు దర్శించి లోకానికి ప్రసాదించారు. వీనికి విమర్శానందభూత విద్యారణ్యమునీశ్వర భట్ట నారాయణ శంకర పండిత భాస్కరాచార్య కళ్యాణానంద భారతి ప్రభుతులు వ్యాఖ్యానాలు రచించినారు. నామములను విభజించి చూపించడం దగ్గర నుండి అర్థ వివరణ చేయటం వరకు వారి వారి పాండిత్యాన్ని బట్టి ఎన్నో ఎన్నో విశేషార్థాలు చెప్పినారు. కొందరు శ్లోకములలోని ప్రతి పాదాన్ని ఒక వాక్యముగా ఒక నియమతిగా పరిమితిగా గ్రహించి పదములను కొన్నింటిని కలిపినందువల్ల వచ్చే విశేషార్థాలు చెప్పినారు. మూడు నాలుగు పదములు కలిపి ఆ కలయికలో నుండి కొన్ని మంత్రములను సాధించి చూపించబడుతున్నారు. ఈ విధముగా సౌందర్యముతో పాటు చిత్ర విచిత్రమైన అర్థములు మంత్రములు కార్యసిద్ధికరమైన ప్రక్రియలు కలిగి ఈ నామావళి అలరారుతూ ఉంది. ఆయా అర్థములను బట్టి ఈ నామములను కోరికలు తీర్చుకోవటానికి మంత్రముల వలె జపించటం వచ్చింది. ఉదాహరణకు కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరా, దీనిని పిండ్లికాని పిల్లలు మంత్రముగా జపించి శీఘ్ర వివాహ సిద్ధి పొందవచ్చుననే పద్ధతి మొదలైంది. ఇలాంటివే చాలా ఉన్నవి. త్రిపుర సుందరి సాధన గురించిన మరిన్ని వివరాలు తదుపరి భాగంలో వివరిస్తాను. త్రిపుర సుందరి మంత్రమును కింద ఇచ్చుచున్నాను.